जीहेचएमसी एन्निकल पोलिंग गतंलो एन्नडू लेनी विधंगा चाला स्लोगा सागुतुंदी ग्रेटर पर्दिलोनी दादापुगा अन्नी डिविजन्ललो इदे परिस्थिति कोनसागुतुंदी मध्याह्नं वंटि गंटकु केवलं 18% पोलिंग शातं नमोदु कावडंपै सर्वत्रा विचारं व्यक्तं चेस्तुन्नारु एंतगा प्रचारं चेसिना एंत मंदितो चेप्पिंचिना मीडियालो एन्नि रकालुगा वार्ता कथनालु प्रसारं चेसिना ओटर्लु मात्रं इल्लकै परिमितं कावडं दिग्भ्रांतिनि कलिगिस्तोंदी जीहेचएमसी एन्निकल पोलिंग गतंलो एन्नडू लेनी विधंगा चाला स्लोगा सागुतुंदी ग्रेटर पर्दिलोनी दादापुगा अन्नी डिविजन्ललो इदे परिस्थिति कोनसागुतुंदी मध्याह्नं वंटि गंटकु केवलं 18% पोलिंग शातं नमोदु कावडंपै सर्वत्रा विचारं व्यक्तं चेस्तुन्नारु एंतगा प्रचारं चेसिना एंत मंदितो चेप्पिंचिना मीडियालो एन्नि रकालुगा वार्ता कथनालु प्रसारं चेसिना ओटर्लु मात्रं इल्लकै परिमितं कावडं दिग्भ్రాంతిని కలిగిస్తోంది जीहेचएमसी ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి అసలు జీహెచ్ఎంసీ పోలింగ్ శాతం 18% మాత్రమే నమోదు కావడం అనేది మొదటిసారిగా అనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు ఓటర్లు యామని ఏదైతే పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇటు టిఆర్ఎస్ పార్టీతో పాటు అటు విధంగా జాతీయ స్థాయిలో వచ్చినటువంటి బీజేపీ నేతలు ప్రచారం హోరాహోరీగా సాగింది ఈ పరిస్థితుల్లో జీహెచ్ఎంసీలో ఖచ్చితంగా ఎన్నికల శాతం చాలా వరకు పెరుగుతుంది గతంలో 2016లో జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29% నమోదైతే ఈసారి ఖచ్చితంగా 60% అన్న దాటుతుంది అని చెప్పి అందరూ అంచనాలు వేశారు కానీ వాళ్ళందరూ అంచనాలు తలకిందులు వేస్తూ చాలా తక్కువ శాతం నమోదైనట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి గణాంకాలు చెప్తున్నాయి ఉదయం 9 గంటలకు వచ్చినటువంటి ఫలితాలు అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన తర్వాత 9 గంటల సమయం వరకు మాత్రం కేవలం 3.29% మాత్రమే పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది తర్వాత 1 గంటకు వచ్చినటువంటి గణాంకాలు చూస్తే మాత్రం కేవలం 15% నమోదైంది తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయానికి చూస్తే మాత్రం అంటే 25.24% మాత్రమే ఓటింగ్ నమోదైంది మరో గంటలో దీనికి సంబంధించి ఈ 2 గంటల్లో పెరిగిన శాతం సంబంధించి కూడా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం చూస్తే 3 గంటలకు అందిన సమాచారం ప్రకారం 25.24% మాత్రమే పోలింగ్ నమోదైంది ఇది ఇంతవరకు జీహెచ్ఎంసీ చరిత్రలో గాని అంత ముందు ఉన్న ఎంసీఏ చరిత్రలో అత్యంత తక్కువగా నమోదైంది అని చెప్పొచ్చు ఎందుకంటే గత 2016 ఎన్నికల్లో చూస్తే ఓటింగ్ శాతం ఈ 3 గంటల సమయంలో దాదాపు
నలభై శాతం దగ్గర దగ్గర నమోదైంది అని చెప్పని అధికారులు చెప్తున్నారు. అంటే దాదాపు 38.33% గతంలో 3 గంటల సమయాన్ని నమోదైంది. ఈసారి మాత్రం అత్యంత తక్కువగా 25.24 దగ్గర 3 గంటల సమయానికి అందింది. అయితే మరో 2 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ 2 గంటల సమయంలో పోలింగ్ పర్సంటేజ్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. చాలా తక్కువ నమోదవుతుంది. కనీసం 35% అన్న దాటుతుందా లేదా అనేది మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ఖచ్చితంగా చెప్పాలి, ఇటు ఎన్నికల సంఘంతో పాటు జీహెచ్ఎంసీ సంబంధించిన ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓటర్లను చైతన్యం చేసే పనిలో ప్రధానంగా జీహెచ్ఎంసీ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా తీసుకుంటూ ఉంటుంది. వాటితో పాటు రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఓటర్లను చైతన్యం చేసే పనిలో ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఓటర్ల శాతం పెరిగితేనే ఓటర్ల నాడి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వాలకు కానీ పార్టీలకు కానీ ప్రశ్నించే హక్కు ఓటర్లకు ఉంటుంది. కానీ అదేం లేకుండా కేవలం చాలా తక్కువగా ఓటింగ్ నమోదైతే మాత్రం వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉండదని కూడా గతంలో జరిగినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం తక్కువ ఓటింగ్ శాతం నమోదవడానికి ప్రధాన కారణం మాత్రం ఖచ్చితంగా ఎన్నికల సంఘంతో పాటు ఇటు జీహెచ్ఎంసీని కూడా తప్పపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ప్రచారం చేసిన దాఖలాలు లేవు పూర్తి స్థాయిలో. అంటే అధికారులను అడిగినప్పుడు కూడా చాలా తక్కువ సమయం మాత్రమే ఉండడం, ఎన్నికల్లో నిర్వహించేందుకు చాలా తక్కువ సమయం ఉండడంతోనే ఈ విధమైన పరిస్థితి వచ్చింది, వాళ్ళ అవగాహన కల్పించలేకపోయామని చెప్పని కూడా అధికారులు భావిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఓటర్లను బయటకు తీసుకొచ్చి ఓటు వేయించే విషయంలో మాత్రం జీహెచ్ఎంసీ ఖచ్చితంగా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు యామిని. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ అశ్విత. పోలింగ్ పర్సంటేజ్ తగ్గిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎప్పుడు బిజీగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ ఓట్లను వినియోగించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అశ్విత అమీర్పేట్ నుంచి లైవ్ లో అందిస్తారు. అశ్విత చెప్పండి, జీహెచ్ఎంసీ పోలింగ్ శాతం అనేది ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు 18% మాత్రమే నమోదైంది. అసలు ప్రజలలో ఎన్నికలపై ఆసక్తి తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఎస్ యామిని, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే హైదరాబాద్ నగరం అంటేనే ఎంత అభివృద్ధి చెందిన నగరం అయినప్పటికీ కూడా దాదాపుగా పోలింగ్ శాతం అనేది ఎప్పుడు 45-50% దాటని పరిస్థితి అయితే మనం గతంలో చూసాము. కానీ ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్ దానికి విరుద్ధంగా ఉందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 1 గంట సమయానికి 18% మాత్రమే నమోదైతే సాయంత్రం 3 గంటల సమయం వరకు కూడా కేవలం 25.1% నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి గల ప్రధాన కారణాలను మాత్రం మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, నార్మలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉంటారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, ఇతరత్ర ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఓటు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అనేది కూడా చాలా వరకు మనం విన్న పరిస్థితి అయితే ఉంది. సో ఆ సిచ్యువేషన్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి ఇక్కడ ఓటు వేస్తారు. హైదరాబాద్ నగరము ప్రధానంగా వీళ్ళని బేస్ చేసుకునే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటు ప్రధానంగా కీలకంగా మారుతుంది అనేసి అయితే మనము ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. కానీ ఈసారి దానికి విరుద్ధంగా అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనేవాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకొని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకొని పరిస్థితి ఉంది. మనం ఓ పోలింగ్ బూత్స్ నుంచి 1-to-1 మనం అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాము. మనం ఎక్కడ చూసుకున్నా కూడా
ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తప్ప యూత్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందుకు రాని సిచువేషన్ ప్రతి పోలింగ్ బూత్ లో కూడా కనిపిస్తుంది సో ప్రస్తుతం మనం అమీర్పేట్ పోలింగ్ బూత్ లో ఉన్నాము ఇక్కడ 31 32 33 34 35 కి పిఎస్ కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్స్ ఇవి ఇక్కడ కూడా వేల సంఖ్యలో ఓటర్స్ ఉన్నప్పటికీ కూడా కేవలం వందల సంఖ్యలోనే వచ్చి ఇప్పటివరకు ఓటు హక్కు తమ వినియోగించుకున్నారు అనేసి ఇక్కడ మనకు తెలిసిన సమాచారం అంటే ఇది ఒక ఎడ్యుకేటెడ్ ఏరియా ఇక్కడ చాలా వరకు కాలేజెస్ ఉంటాయి చాలా మంది సెటిల్డ్ పర్సన్స్ ఇక్కడ ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఈసారి విరుద్ధంగా జరిగింది ప్రతిసారి కంటే చాలా తక్కువగానే ఓటింగ్ నమోదైనేసి కూడా మనకు తెలుస్తున్న సమాచారం సో ఏది ఏమైనప్పటికీ కూడా యామిని ప్రెజెంట్ అయితే అటు ఐటి కారిడార్ కావచ్చు ప్రధానంగా నగర శివారు ప్రాంతాలతో పోలిస్తే నగర ప్రధాన నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతాలు ఐటి కారిడార్స్ కావచ్చు ప్రధానంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు అయితే మాత్రం చాలా తక్కువ పర్సంటేజ్ గా ఓటింగ్ శాతం నమోదైనట్టుగా మాత్రం మనకు తెలుస్తుంది సో ఏది ఏమైనా ఇటు దీనికి గల కారణాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులకి దాదాపు ఇప్పుడు కోవిడ్ నేపథ్యం కావచ్చు దానివల్ల వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలా మంది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా కొన్ని నెలలుగా ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేస్తూ ఉండడము అంటే ఏపీలో ఉన్న ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా తమ సొంత ఊళ్ళకి వెళ్ళడము దీనివల్ల కూడా చాలా పర్సంటేజ్ తగ్గిందని చెప్పవచ్చు ఇంకొకటి కోవిడ్ నేపథ్యము అంటే ఇటు మధ్య వయసు వాళ్ళు కావచ్చు చాలా వాళ్ళందరూ కూడా రావడానికి భయపడుతున్న సిచ్యువేషన్ కోవిడ్ నేపథ్యంలో కూడా బయటికి వస్తే ఎలాగా జనాలలో తిరిగితే ఎలాగా అనే భయం మాత్రం చాలా మందిలో ఉంది దానివల్ల కూడా కొంతమంది బయటికి రాలేకపోయారు ఇంకొక రీజన్ ఏంటంటే యూత్ ముఖ్యంగా యూత్ అనే వాళ్ళు అసలు ఓటింగ్ అనేది చాలా తక్కువగా ఉపయోగించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే వాళ్ళు ముఖ్యంగా అంటే ఓటు అంటే ఒక అవగాహన లేకపోవడం కావచ్చు అసలు ఎందుకులే ఈ యొక్క దినాన్ని సెలవు దినంగా మాత్రమే చూడడం కావచ్చు ఇలాంటి రీజన్స్ వల్ల కూడా యూత్ మాత్రం ప్రధానంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా సాధారణ ఎన్నికల్లో ఎప్పుడూ గ్రేటర్ వ్యాప్తంగా సాధారణ ఎన్నికల్లో కూడా అంటే పల్లెల్లో కంటే పట్టణాల్లోనే తక్కువగా నమోదవుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయింది కానీ ఇంత ఘోరంగా అంటే ఈ లెవెల్లో కేవలం 3 గంటల సమయం వరకు కూడా కేవలం 25% మాత్రమే ఓటింగ్ నమోదైతుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ ఇప్పటికే ఎన్నో ఎన్జిఓస్ కావచ్చు ఇటు మీడియా ద్వారా కావచ్చు న్యూస్ పేపర్ల ద్వారా కావచ్చు జిహెచ్ఎంసీ అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఓటు హక్కును వినియోగించుకోవాలనేసి ఎంతమంది భావించినా సరే వాళ్ళు మాత్రం ఇంతవరకు వాళ్ళ ఇప్పటివరకు వాళ్ళలో కనీసం అవగాహన తెప్పించలేని సిచ్యువేషన్ ఉంది సో ప్రస్తుతం మనతో పాటు ఓటర్లు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు ముఖ్యంగా యూత్ ఎందుకు ఇట్లా ఓటు హక్కును వినియోగించుకునే సిచ్యువేషన్ ఉందనేసి సార్ చెప్పండి ఇప్పటికి ఓటు వేశారా నేను ఇప్పుడే ఓట్లో పాల్గొన్నా మేడం కానీ ఇంకా జనాల్లో ఎందుకు ఇంకా మార్పు వస్తలేదు ఓట్లో ఎందుకు పాల్గొనట్లేదు ఈ దీన్ని ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక పార్లమెంట్లో ఒక దీని ఓటు వేయని వాళ్ళు సారీ ఓటు వేయని వాళ్ళ వాళ్ళకు ఒక ఇప్పుడు మనం ఒక తప్పు చేస్తే మనకు ఎట్లా శిక్షిస్తారు అదేవిధంగా ఓటు వేయని వాళ్ళకి కూడా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి యాజ్ ఏ వాళ్ళని భారత రాజ్యాంగంలో ఎలా ఉందో మినిమం ఒక 3 ఇయర్స్ వాళ్ళకు పనిష్మెంట్ మనం తప్పు చేస్తే మనకు ఎలాంటి శిక్షిస్తారు ఏదైనా ఒక చట్టాల పరంగా మనం శిక్షపడుద్ది మన మీద అలానే ఓటు వేయని ప్రతి మనిషికి తప్పకుండా వాళ్ళకు ఒక శిక్ష వేస్తే వాళ్ళు మార్పు వస్తుంది ఇంత అనాగరికం వైపు నాగరికం ఉంది జనాల్లో ఎంతో చేంజ్ వచ్చింది సో మనం ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంది సాఫ్ట్వేర్ రోజులు ఈ దేంట్లో కూడా ఇటువంటి 1% 2% కాకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నా ఒక ఓటర్గా ప్రధానంగా ఓటర్గా మీ బాధ్యతను అయితే మీరు నిర్వర్తించారు కానీ చాలా మంది నిద్ర మత్తులోనే ఇంకా ఉన్నట్లయితే తెలుస్తుంది ప్రధానంగా ఏదైతే ఎడ్యుకేటెడ్ ఏరియాస్ ఉన్నాయో ఇటు ఐటీ కారిడార్ కావచ్చు ఇటు మాదాపూర్ లాంటి ప్రాంతాలు కావచ్చు ప్రధానంగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్న ఏరియాల్లోనే తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది సో అసలు ఓటు హక్కు పోయిన అవగాహన లేకపోవడమా దీనికి గల మీరే మీ ఆలోచన ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన మనుషుల్లో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి నా ఆలోచన ఎన్నో చాలు ఎన్నో ఎంతోమంది అంటారు వస్తారు ఆ సేమ్ అని నాకు ఓటు వేయకుండా నాకేం కాదు నేను ఇది మున్సిపల్ ఎలక్షన్ అని కాదు ఏ ఎలక్షన్స్ అయినా కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషిలో మార్పు తేవాలంటే వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి ఒక ఓటర్గా నేను వేశానని కాదు ఓటు నాతో పాటు 10 మందికి ఒక చైతన్యం తేవాలని ఇది కోరుకుంటున్నా అందుకని చట్టసభలో దీనిపై ఒక అవగాహన తేవాలి అంటే దీనికి ఓటు వేయని ప్రతి మనిషికి ఒక పనిష్మెంట్ వాళ్ళని అట్లీస్ట్ ఒక 3 సంవత్సరాలు వాళ్ళ ఆధార్ కార్డు బ్యాంక్ స్టేట్మెంట్ టోటల్ స్టక్ చేయాలి ఆ చట్టం చేస్తేనే ప్రజల్లో మార్పు వస్తుంది అండి అప్పటిదాకా ఈ మార్పు రాదు ఇప్పుడు జనాలు ఇంత ప్రచారం చేసి ఇన్ని చేసి వాళ్ళు ఆడంబరాలు చేసి ఇన్ని చేస్తే వాళ్ళకి ఒక ఏం ఇప్పుడు రాంగ ఏమవుతుందంటే మేము చేసి వేస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని మేము ఎంతో ప్రచారం చేశారు అధికార పార్టీలు చేశారు ప్రతిపక్షాలు చేశారు కానీ వాళ్ళ చేంజెస్ వాళ్ళకే ఇంట్రెస్ట్ పోద్ది
అభివృద్ధి ఫలాల గురించి అడిగే హక్కు ఉందా? మంచి క్వశ్చన్ అడిగారు మేడం మీరు. మీరు అడిగిన దాంట్లో 100% ఒకటి, ఇప్పుడు ఓటు వేయని వాడు ఉందో అంటాడు, ఓటు వేసేవాడు ఏం మాట్లాడు, వాడు వచ్చి వాడు పని చేసుకోబోతాడు. అది వాస్తవం. ఓటు వేయని వాళ్ళే ఇలాంటివి. అందుకనే నేను ఇప్పటికీ అప్పటికీ ఈ చట్ట చవరలో ఒక చట్టం తీసుకొని రావాలి. ఓటు వేయని వాళ్ళకి మినిమం 3 సంవత్సరాలు జైలు శిక్ష, లేదా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం టోటల్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్ని స్టక్ చేస్తే వాళ్ళు మార్పు వస్తుంది 100%. ఇప్పుడు పెద్ద వృద్ధులు వచ్చి చేస్తే వాడి పని పాటలు ఎక్కేస్తుంటారు. ఈ ఎడ్యుకేషన్ ఈ మెయిన్ హైదరాబాద్లో ఇంత పట్టణంలో ఇంత పెట్టుకొని కూడా మీరు ఓటు వేయకపోతే వేస్ట్ కదా. ఇప్పుడు మనం రేపు పొద్దున జనరేషన్కి ఏం నేర్పిస్తాం? సో చూస్తున్నాం కదా, ప్రజెంట్ మనమున్న సిచ్యువేషన్లోనే మనం ఓటు వేయకపోతే భావితరాలకి ఏం నేర్పిస్తాము అనేసి ప్రశ్న అయితే పౌరుల్లో ఉత్పన్నమవుతున్న పరిస్థితి. సో మొత్తానికి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడైతే ప్రజెంట్ చాలామంది ఇప్పుడు అంటే 3 గంటల తర్వాత మాత్రం చాలామంది పోలింగ్ స్టేషన్స్కి చేరుకుంటున్నారు. చాలా రీజన్స్ అయి ఉండొచ్చు, యామిని అటు ఐటీ కారిడార్ వాళ్ళకి లీవ్స్ అయి ఉండొచ్చు, కానీ కొంతమంది ఇంకా ఏం ఓటు వేస్తాంలే, ఇది సెలవు ఎంజాయ్ చేస్తే అయిపోతుందన్న ఒక కొంతమంది ఉద్దేశం కావచ్చు. ఇలా కూడా చాలామంది ఓటు వేయడానికి రాకపోతే ఇక వరద సహాయం అనేది కూడా కొంతమంది చాలా మనం చూసాము. మనం గ్రేటర్ వారిలో భాగంగా చాలా సిచ్యువేషన్స్ మనం ప్రైమ్లైన్ న్యూస్లో కూడా చూసాము. ఏదైతే వాళ్ళు అంటే కొంతమంది ఒక ఏరియా ఉన్నప్పుడు ఆ ఏరియాలో 10 మంది వరద బాధితులు ఉంటే అందులో 3 గురికి మాత్రమే వరద సహాయం అంది, ఆ 7 గురికి అందని సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్లో మేమెందుకు ఓటు వేయాలి, అభివృద్ధి మాకేం అందింది అన్న అనే పరిస్థితిని క్వశ్చన్ మార్క్ అయితే ప్రజల్లో ఉంది. దానివల్ల కూడా కొంత ఓటు వేయడానికి ముందుకు రావట్లేరు అనేసి కూడా కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే పలు కారణాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఎన్నడూ లేని విధంగా కనీసం గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్లో నమోదైనటువంటి శాతం ఏదైతే 45% నమోదైందో అది కూడా రీచ్ అవుతుందా లేదా అనేది మాత్రం సాయంత్రం 6 గంటల వరకు వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఇంకా కూడా పోలింగ్ స్టేషన్స్కి వస్తూనే ఉన్నారు, తమ ఓటు హక్కు ఇక్కడుందా, పక్క పోలింగ్ బూత్లో ఉందా అనే డైలమాలో కొంతమంది కూడా ఉన్నారు. చూసాము మనం ఎదురుగానే కొంత ఒకరు వచ్చి అడిగి ఇక్కడ లేదు మీ ఓటు అనేసరికి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్న సిచ్యువేషన్. ఇలా 2-3 పోలింగ్ స్టేషన్స్ తిరుగుతారు, అంతకంటే ఎక్కువైతే ఎవరు తిరగలేరు కదా. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది తమ ఓటు హక్కుని వినియోగించుకోకుండానే వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ అశ్విత. జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం తగ్గినా అక్కడక్కడ ఘర్షణలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి. నగరంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుందని పోలీసు అధికారులు చెబుతున్నా, ఆయా పోలింగ్ బూత్ల వద్ద ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం తగ్గినా కూడా అక్కడక్కడ ఘర్షణలు అయితే జరుగుతూనే ఉన్నాయని తెలుస్తుంది, దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏమని, ఏదైతే గత ఎన్నికలు ఈసారి పోల్చుకుంటే చాలా మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి దాదాపు 11 గంటల వరకు కనీసం ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఏ పోలింగ్ బూత్లు చూసినా కూడా ఒక్క వ్యక్తి కూడా కనపడలేదు. ఉదయం నుంచి ఆ పోలింగ్ బూత్లన్నీ కేవలం ఏదైతే ఆ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించిన అధికారులు మాత్రమే ఇందులో ఓటింగ్ కోసం అని చెప్పేసి వాళ్ళు పోలింగ్ బూత్లలో కనిపించిన సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత 11 గంటల నుంచి కొద్దిగా ఓటర్ల క్రమం అనేది అంటే ఓటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. దాదాపు ఇప్పటివరకు 25.34% ఓటింగ్ ప్రక్రియ అనేది పూర్తయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఇక హైదరాబాద్ వ్యవహారానికి సంబంధించి చూస్తే, ఏదైతే ఈ 150 డివిజన్ల వ్యవహారానికి సంబంధించి చూసుకుంటే, అటు మల్కాజ్గిరి, నాచారం, ముషీరాబాద్, రామ్నగర్, ఆ తర్వాత సంగారెడ్డి 112 డివిజన్, కానీ పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి ఈ పరిసర ప్రాంతాల్లో వీటన్నిటిలో కూడా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున గొడవలు అనేవి చెలరేగాయి. పరస్పరం అటు బీజేపీ, టీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు ఒకరినొకరు దాడి చేసుకున్నారు. ఏకంగా ఒకరిపైన ఒకరు దాడికి పాల్పడడంతో పోలీసులు వారిని అదుపు చేసే క్రమంలో భాగంగా లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. కొన్ని చోట్ల టీఆర్ఎస్ నాయకులు ఇండ్లలోకి వెళ్ళి ఓటు వేయని వారికి డబ్బులు పంపిణీ చేస్తుంటే బీజేపీ నాయకులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టుగా నటించి కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత వారిని తిరిగి వదిలిపెడుతున్నారు. అదే బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా పట్టుబడితే మాత్రం వారిని తీసుకెళ్లి పోలీసులు నానా చిత్రహింసలు పెడుతున్నారంటూ బీజేపీ నేతలు మండిపడడం జరుగుతుంది. ఈ ఏదైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఇక జంగమెంట్ ఏదైతే పాత బస్సు ఇచ్చే చంద్రయ్యగుట్ట
ప్రాంతంలోకి జంగమెంట్ లో ప్రాంతంలో కూడా కొంతమంది దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంతో ఆ బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అటు పోలీసులకు ఆ తర్వాత ఎప్పుడైతే ఎంఐఎం పార్టీకి ఆ తర్వాత బీజేపీ సంబంధించిన నేతలు కూడా అంటే అడ్డుకోవడం పరస్పరం వాగ్వాదం తిరిగి తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి తిరిగి ఇరు వర్గాలను శాంతింపజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ పోలింగ్ వ్యవహారానికి సంబంధించి సిటీలో ఉన్న అన్ని పోలింగ్ బూత్లలో కూడా అటు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేసి హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ అనేది పూర్తిగా అంటే ఏదైతే అంటే జనాల్లో కూడా అంత ఆసక్తి కనపడటం లేదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే గత 7 తరహాలోనే గత ఏదైతే 2016లో ఎన్నికలు జరిగాయో ఆ సమయంలో దాదాపు 42% ఓటింగ్ అనేది జరిగింది. ఈసారి ఈ సంఖ్య క్రాస్ అవుతుంది, ఖచ్చితంగా 44% పైగానే ఓటింగ్ ప్రక్రియ అవుతుందని పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి సమయం కూడా ఒక గంట, ఎన్నికల సంఘం కూడా ఒక గంట ఎక్కువగా ఇచ్చింది. గత 2016లో 5 గంటల వరకే ఉంటే ఈసారి 6 గంటల వరకు పోలింగ్ అనేది సమయాన్ని ఇవ్వడం వల్ల 4 గంటల నుంచి 6 గంటల వరకు అంటే 2 గంటల్లో పోలింగ్ ప్రక్రియ అనేది పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు ఇటు అధికారులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రజారంగ వ్యవహారంగంలో చూసుకుంటే ఏదైతే ఈ తెలంగాణలో అటు అంటే ఈ ప్రచార వ్యవహారాలకు సంబంధించి జరిగిన ప్రచారాలు ఏవైతే వాగ్వాదాలు జరిగినాయో ఈ ప్రచారంలో ఈ మాటల వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్లో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పోలీస్ అధికారులే చెప్పడం, ఈ నేపథ్యంలోనే పోలీస్ బందోబస్తును కూడా 30,000 నుంచి 50,000 పెంచడం, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఖచ్చితంగా గొడవలు జరుగుతాయని, జనాలు చాలా మటుకు ఓటింగ్కి చాలా దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు నచ్చక పార్టీల వ్యవహార శైలి నచ్చక కూడా కొంతమంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారని కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పటికే అటు ప్రభుత్వం నుంచి కానీ ఎన్నికల సంఘం నుంచి కానీ ఎలాంటి ప్రచారం అంటే ప్రచారాలకు సంబంధించి ఎలాంటి ప్రచారాలు చేయలేదు, ప్రజా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు కూడా చెప్పలేదు. కాబట్టి సో ఓటింగ్ ప్రక్రియ అనేది చాలా మందకొడిగా సాగుతోందని చెప్పేసి ఇదో భావిస్తున్నారు. అయితే హైదరాబాద్లో ఏవైతే చిన్న చిన్న మొన్న ఘటనలు జరుగుతున్నాయో ఆ ఘటనల వివరానికి సంబంధించి కూడా పోలీసులు కేసులు నమోదు చేశాం. ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం, వారందరిపైన కేసులు నమోదు చేయడం జరిగింది అని చెప్పేసి హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ కూడా తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.